తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ కు ఛాన్స్ ఇవ్వనున్నారా? ఆయన అయితే సరిపోతారని హైకమాండ్ భావిస్తుందా? పీసీసీ పీఠం బీసీ వర్గాలకు కేటాయించడంతో బీజేపీ కూడా బీసీ ప్రయోగం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో దేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి 2024 ఎన్నికల్లో 3 లక్షలకు పైగా భారీ మెజారిటీతో రాజేందర్ గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన ఈయనకు ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ బెర్త్ కన్ఫామ్ అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు మాత్రమే కేంద్ర క్యాబినెట్లో బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. వివిధ సమీకరణాలతో రాజేందర్కు పదవి దక్కకుండా పోయింది. అయితే ఇటీవలే బండి సంజయ్కు తిరిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బీజేపీలో జోడు పదవులకు ఛాన్స్ లేదు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్కు ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే తాజాగా ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి గెలిస్తే పక్కా కేంద్ర మంత్రి పదవి ఖాయమనుకున్న రాజేందర్కు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సారథి బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖాయమైనట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి త్వరలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలన్నది బీజేపీ వ్యూహం. ప్రధానంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని ధ్యేయంగా పెట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతలను ఈటలకు అప్పగించనున్నారు. దానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మల్లారెడ్డి తెలంగాణ క్యాబినెట్ మంత్రి అయ్యారు. 2019 గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా 2023 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి విజయం సాధించిన అభ్యర్థులకు లక్కు కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది. కానీ ఈటలకు కేంద్ర మంత్రి కాకుండా బీజేపీ చీఫ్గా నియమించబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. 2003 టీఆర్ఎస్ పార్టీలో చేరారు రాజేందర్. 2004 కమలాపూర్ నుంచి ఉప ఎన్నికల్లో కలిపి 2 సార్లు ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2010 జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి బదిలారు. ఆ తర్వాత 2014 టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2021 టీఆర్ఎస్ పార్టీకి మంత్రి పదవి రాజీనామా చేసి బీజేపీ తరఫున హుజూరాబాద్ నుంచి గెలిచి సంచలనం రేపారు. 2014 కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా తన వంతు బాధ్యతలు నిర్వహించారు. అటు 2023 ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. కానీ అనూహ్యంగా 2024 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిపై 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు రాజేందర్కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించడానికి హైకమాండ్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.